సోషల్ పోస్ట్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నా పేరు పల్లా రాధికా శర్మ. నేను హైకోర్టు న్యాయవాదిని. సో ఇవాల్టి ప్రశ్న, చెక్ బౌన్స్ కేసు ఎలా వేయాలి? చెక్ బౌన్స్ కేసు వేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చెక్ బౌన్స్ కేసు ఎప్పుడు వేయాలి? సో సాధారణంగా మీరు ఎవరికైతే అప్పు ఇచ్చారో వాళ్ళు మీకు సాక్ష్యం కింద ఒక చెక్ను ఇవ్వడం జరుగుతుంది. తిరిగి పేమెంట్ కోసం మీకు ఇచ్చిన చెక్ను మీరు బ్యాంకులో వేసిన తర్వాత ఆ కన్సర్న్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో బ్యాంక్ మీకు ఒక రిటర్న్ మెమో అని ఒక రిసిప్ట్ ఇస్తారు. మీరు ఆ రిసిప్ట్ ఇచ్చిన దగ్గర నుంచి 30 రోజుల లోపు వ్యవధిలో ఒక లీగల్ నోటీస్ పంపించాల్సింది ఉంటుంది వాళ్ళకి. ఈ 30 రోజులు దాటితే మళ్ళీ ఆ చెక్ విలువ ఉండదండి, అది పనికిరాకుండా అయిపోతుంది. కాబట్టి చెక్కు రిటర్న్ మెమో వచ్చిన డేట్ నుంచి 30 రోజుల లోపు వాళ్ళకి ఒక లీగల్ నోటీస్ పంపించాల్సింది ఉంటుంది. లీగల్ నోటీస్ పంపించిన తర్వాత 15 రోజుల వ్యవధి తర్వాత ఈ మీకు ఎటువంటి రిప్లై వాళ్ళ నుంచి రాకపోయినా, లేదు ఏ రిప్లై వచ్చినా కూడా మీరు దాని తర్వాత కోర్టులో కేసు పెట్టుకోవాలంటే 15 రోజుల తర్వాత నుంచి పెట్టుకోవాలి. సో చెక్ తీసుకున్నప్పుడు కానీ, ఇచ్చేటప్పుడు కానీ, లేదా అప్పు ఇచ్చేటప్పుడు కానీ, ప్రామిసరీ నోట్ తీసుకున్నప్పుడు కానీ మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ప్రామిసరీ నోట్ తీసుకున్నప్పుడు మీరు ప్రామిసరీ నోట్ మీద అందరు మామూలుగా సంతకం తీసుకుంటే అక్కడికి సరిపోతుంది అనుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపటి నాడు కోర్టు కేసు నడుస్తున్నప్పుడు ఏమంటారంటే, అది నా సంతకం కాదు, ఫోర్జరీ చేసిన సంతకము, ఫోరెన్సిక్ పంపించండి, అదే పంపించండి అని చెప్పి ఏదో ఒకటి డ్రాగ్ ఆన్ చేస్తూ ఉంటారు కేసులను. సో అందుకోసం ఎంతైనా మంచిది ప్రామిసరీ నోటు, ఆ వ్యక్తికి మీరు అప్పు ఇస్తున్నప్పుడు ప్రామిసరీ నోటు ఇస్తున్నప్పుడు సంతకంతో పాటు వాళ్ళ వేలిముద్రను కూడా తీసుకోండి. వేలిముద్ర అయితే దాన్ని ఎవరు ఫోర్జరీ చేసే అవకాశం ఉండదు, కాబట్టి అది ఫోర్జరీ అయింది అనే అవకాశమే ఉండదు అతనికి. సంతకం అంటే ఫోర్జరీ చేశారని అదని ఇదని ఏదో చెప్పేసి మీకు కోర్టు కేసు డ్రాగన్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రామిసరీ నోటు మీరు అప్పు ఇస్తున్న టైంలో మొహమాటం లేకుండా, అప్పు ఇచ్చేటప్పుడు ఎటువంటి మొహమాట పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీరు కష్టపడ్డ సంపాదన అది, మీ డబ్బులు వాళ్ళ అవసరానికి మీరు ఆదుకున్నప్పుడు డబ్బులు ఇవ్వడంలో తప్పు లేదు. కానీ డబ్బు ఇస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు చూసుకొని మీరేం డాక్యుమెంట్లు ఇస్తున్నారు, మీకేం డాక్యుమెంట్లు వాళ్ళు ఇస్తున్నారు ప్రాపర్గా చదువుకొని సంతకాలు, ప్రామిసరీ నోట్ అటువంటివి అయితేనేమో సంతకాలు తీసుకునేటప్పుడు వాళ్ళ వేలిముద్రలతో పాటు తీసుకున్న తర్వాత వీలైతే క్యాష్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయండి, లేదా కనీసం చెక్కులన్నా ఇష్యూ చేయండి. నోటి మాట మీద తీసుకొని ఇవాళ రోజున చాలా కేసెస్ కోర్ట్స్లలో, చెక్ బౌన్స్ కేసులే కానీ మనీ రికవరీ కేసులే కానీ చాలా పెండింగ్ ఉన్నాయి. సో అక్కడి దాకా తెచ్చుకోకుండా ఉండడం కోసం మీరు ముందు జాగ్రత్తగానే ప్రామిసరీ నోట్స్ అవన్నీ ప్రాపర్గా చూసుకొని సంతకాలు కానీ ఏవైనా జాగ్రత్త పడి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకొని వీలైతే మీరు ఒక లీగల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి లీగల్ అడ్వైస్ తీసుకొని అవన్నీ డాక్యుమెంట్స్ అంతా కరెక్టే ఉన్నాయా చూసుకొని వాళ్ళకి అప్పు ఇవ్వాలి అనుకున్నప్పుడు అప్పు ఇవ్వండి. లేదంటే తర్వాత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందే మీరు జాగ్రత్త పడ్డారంటే అటువంటి పరిస్థితి రాకుండా ఉంటుంది. ఇటీవల నా దగ్గరికి వచ్చిన ఒక కేసులో ఒకతను డబ్బులు అప్పు కోసం వచ్చాడు. ఇతను తెలిసిన వ్యక్తి, ఇద్దరి మధ్యన చాలా ఏండ్ల పరిచయం ఉన్నది. ఆ పరిచయం కొద్దీ ఇతను నమ్మి డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చే టైంలో నేను నా సేల్ డీడ్ నీ దగ్గర పెడతా అని చెప్పేసి ష్యూరిటీగా నేను పెడతా అని ఇచ్చాడు. పాపం ఈ డబ్బు ఇచ్చిన వ్యక్తికి అసలు ఆ డాక్యుమెంట్ ఏంటి, అది నిజంగా సేల్ డీడేనా కాదా, అది అతనికి సంబంధించిందేనా కాదా అన్నది ఏది చూసుకోకుండా అతని మీద భరోసా పెట్టుకొని ఆ డాక్యుమెంట్ ఇతని దగ్గర పెట్టుకొని అతనికి డబ్బు ఇచ్చాడు. తీరా ఇప్పుడు అతను డబ్బు కట్టట్లేదు. ఇవాళ నాడు కోర్టుకు అప్రోచ్ అయితే తీరా ఆ డాక్యుమెంట్ చూపిస్తే అది ఏదో దానికి సంబంధమే, అతనికి సంబంధం లేని డాక్యుమెంట్. సో ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. కాబట్టి మీరు అప్పు ఇచ్చే టైంలో చాలా జాగ్రత్తగా ఉండి ప్రాపర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకొని అతను మీకు సబ్మిట్ చేస్తున్న డాక్యుమెంట్స్ అన్నీ కరెక్టా కాదా అన్నది చూసుకొని అప్పు ఇవ్వండి. తర్వాత ప్రామిసరీ నోటు మీద సంతకంతో పాటు వేలిముద్రలు కూడా తీసుకోండి, విట్నెస్ల సంతకాలు కూడా తీసుకోండి. థ్యాంక్ యూ.